everyone, welcome back to my channel. Na peru Tejashwi. After a long time, I am cooking video cheyabothunanu. Idella cheppante idantha nenu kitchen lo unnanu kabatti. So ivala Sunday and Sunday special ga nen na special chicken pulao ready cheyabothunanu. So ivala vlog lo mottham ade chupistanu ela chesanu emem vadanu taste ela undi adi nen cheppanu maa intlo vaalla cheppistanu. So asalu late cheyakunda mundaithe mana video loki velipodam. So let's get into the first step enti ante nen stove on chestunna chesukoni assal oil ayikunda utti chicken ni dani water tho boil chesukovali fry chesukovali cook chesukovali so nen ikkada half kg chicken teeskunnanu anni thigh pieces unnai so dini nenu without any oil only dini water tone fry chestanu So, na rice ki tagattu nen chicken teeskunna meeku enta rice unte dani tagattu meeru chicken teeskondi fry chesinappudu em add cheyaru deentlo only 3 ingredients add chestaru okati pasupu rendu kaaram moodu salt So, కారం కొంచెం వేసుకున్నా పర్లే salt మాత్రం chicken pieces కి సరిపడ వేసుకోండి సో దట్ అది చప్పగా ఉండదు ఇది chicken కదా సో నీ స్వాసన రాకుండా నేనే యాడ్ చేస్తా అంటే pepper powder కూడా యాడ్ చేస్తా ఈ chicken అంతటిని ఒక్కసారి salt చేస్తాను అదంతా కలడానికి అసల్ ఆయిల్ అసల్ వైకుండా ఓన్లీ ఆ చికెన్ వాటర్ తోనే నేను దాన్ని కుక్ చేస్తున్నా సో ఇలా ఒక 5 టు 10 మినిట్స్ వదిలేస్తే చికెన్ అనేది హాఫ్ బాయిల్ అవ్వాలి మరి ఫుల్ గా బాయిల్ అవ్వకూడదు ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇందులో యాక్చువల్లీ చికెన్ సరిపోలేదు సో ఆ చికెన్ అంతా తీసుకొచ్చి నేను ఈ పెద్ద దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాను యాక్చువల్లీ చికెన్ బాయిల్ అయిపోయింది ఇప్పుడే చెక్ చేశాను సి ఇంత అయితే సరిపోతుంది ఎందుకంటే పులావ్ లేసాక మళ్ళీ అది బాయిల్ అవుతుంది కాబట్టి సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సే పులావ్లో అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ చికెన్ స్టాక్ ప్రిపేర్ చేయడం సి చికెన్ని బాయిల్ చేశాక వాటర్ వచ్చింది కదా ఇది చికెన్ స్టాక్ అనమాట దీని వలనే పులావ్కి టేస్ట్ వస్తుంది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని సరిపోతుంది స్టవ్ ఆన్ చేస్తాను ఒక 3 to 5 మినిట్స్ పాటు వెయిట్ చేస్తే స్టాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఆ చికెన్ లోంచి వచ్చిన వాటర్ కదా ఇది సో ఆ ఫ్లేవర్ అనేది ప్రిపేర్ అవుతుంది సో అలా వదిలేస్తాను ఒక 3 to 5 మినిట్స్ సో చికెన్ స్టాక్ ప్రిపేర్ అవుతూ ఉంది ఇదైతే నేను పులావ్ కోసం తీసుకున్న రైస్ 2 పావులు రైస్ తీసుకున్నా యాక్చువల్లీ పులావ్కి బాస్మతి కన్నా నార్మల్ రైసే బాగుంటుంది దాన్ని నేను నీట్గా వాష్ చేసి ఒక 1/2 అవర్ పాటు ఇలా సోక్ చేసి పెట్టాను అండ్ ఇది ప్రిపేర్ చేసుకున్న చికెన్ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకున్నాను అనమాట సో ఇప్పుడైతే పులావ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను సరే చూడండి మా మమ్మీ రైస్ కుక్కర్ని ఎలా ఎలా కూడా వాడుతూ ఉంటారు సో స్టవ్ ఆన్ చేసి ఆన్ చేశాను సో ఇందులో ఆయిల్ పోసుకుంటాను నేను సరిపోతుంది ఆయిల్ని బాగా హీట్ ఎక్కడానికి ఇస్తాను సో ఇన్ ద మీన్ వైల్ నా చికెన్ స్టాక్ చూసారా ఎంత బాగా ప్రిపేర్ అయిపోతుందో సో ఇంకొక 1 మినిట్ ఉంచి దీన్ని ఆపేసేస్తా పులావ్ కోసం పెట్టిన ఆ విజిల్ ఆయిల్ అంతా బాగా వేడైంది సో ఇందులో ఇప్పుడు నేను మసాలా వేసుకుంటాను అన్నమాట ఇది మా మసాలా ఉండే డబ్బా సో ఇందులో దాల్చిన చెక్క
హోల్ గ్రామ్ మసాలా వేసుకుంటాను నేను. ఇలాచి, లవంగాలు, అనాస్ పువ్వు, మిరియాలు అన్నీ కలిపి ఉన్న ఇది, దీన్ని ఏదో అంటారు, అవన్నీ కలిపి వేస్తున్నాను మసాలా దినుసులు. దీన్ని కొంచెం అలా స్టాక్ చేసి ఫ్రై చేస్తాను. చికెన్ స్టాక్ ప్రిపేర్ అయిపోయింది, సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దాన్ని కొంచెంసేపు అలా ఉండిద్దాం, దాంతో మనకి తర్వాత పని అవుతుంది. ఇప్పుడైతే మసాలాలు అన్నీ ఫ్రై అయిపోయాయి. నేను ఇందులో ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ చూసారా, నేను లాంగ్ లాంగ్గా కట్ చేసుకున్నాను, ఇలానే ఉండాలి దీనికి ఆనియన్స్. సో ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ వేశాక నోట్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ అయినంత వరకు వాటిని ఫ్రై చేయాలి ఆన్ మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్లో కాదు. సో యూజువలీ పులావ్స్ అందరూ ఏంటి అంటే కుక్కర్లో ప్రిపేర్ చేస్తారు, కానీ నేను మాత్రం కుక్కర్లో ప్రిపేర్ చేయను, దీన్ని ఒక బాండీలోనే ప్రిపేర్ చేస్తాను. సో అది నా పులావ్ యొక్క స్పెషాలిటీ. సో ఆనియన్స్ చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి కలిసి. సో ఇప్పుడు నేను ఇందులో నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకోబోతున్నాను. టొమాటోస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేస్తాను. టొమాటోస్తో పాటు చిల్లీస్ కూడా యాడ్ చేస్తాను. నేను స్పైసీగా చేసుకుంటాను కాబట్టి దానికి తగ్గట్టు ఎక్కువ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ పేస్ట్ యూజువల్లీ మేము రోజు ఇంట్లో వాడేదే, అల్లం వెల్లుల్లి, కొబ్బరికాయ, గసగసాలు అన్నీ కలిపి చేసిన పేస్ట్ అన్నమాట. సో రెగ్యులర్ మా ఇంట్లో వాడింది. ఇది వేసి బాగా కలుపుతాను. ఆయిల్ లాగా వస్తుంది బయటకి, వాటరీ వాటరీ లాగా అది వస్తే ఆ పేస్ట్ యొక్క పచ్చిదనం, పచ్చి వాసనంతా పోయినట్టు. సో అప్పటి వరకు దీన్ని అలా వదిలేసేద్దాం. ఆనియన్స్ ఫ్రై చేయడానికి నాకు చాలా టైం పట్టేసింది. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అది ఫ్రై అవుతుంది, యూ కెన్ సీ. సో చెమటలు చూడండి మొహం మీద మొత్తం. ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో, అంటే మన పేస్ట్ ఏదైతే మనం వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది బాగా ఫ్రై అయినట్టు అనమాట. సో ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని, సో కొంచెం పసుపు, ఇందాక చికెన్లో ఆల్రెడీ కొంచెం వేసాము కాబట్టి ఇక్కడ కొంచెం పసుపు. కారం మాత్రం ఎక్కువ వేయబోతున్నాను నేను, ఎందుకంటే నాకు పులావ్ స్పైసీగా ఉంటే ఇష్టం, మా ఇంట్లో కూడా కారం ఎక్కువ తింటారు కాబట్టి. సో కారం అయితే ఎక్కువ వేస్తాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, చికెన్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కానీ రైస్కి సాల్ట్ పట్టాలి కదా, సో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను అనమాట. కొంచెం చూసి వేస్తాను, ఇన్ కేస్ తగ్గితే లాస్ట్లో టేస్ట్ చేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేము కదా. నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి, ధనియాల పొడి కూడా కొంచెం వేస్తాను, మిరియాల పొడి. చికెన్ మసాలా యాడ్ చేస్తాను. కావలసి మీరు ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, మీట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే చికెన్ మసాలా యాడ్ చేస్తాను. సో చికెన్, యో చికెన్ గోస్, యే. సో చికెన్ యాడ్ చేసుకొని సరే చక్కగా కలిపేద్దాం. నానబెట్టుకున్న రైస్ని నేను డ్రైన్ చేస్తాను. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం కూడా అందులో వేసుకుంటాను అన్నమాట. రెండు పావుల రైస్ ఇది. రైస్ యాడ్ చేసాక వాటర్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఎంత వాటర్ యాడ్ చేస్తున్నామని. ఇందాక నేను ఈ గ్లాస్తో, ఇదైతే పావు గ్లాస్, దీంతో రెండు గ్లాసెస్ యాడ్ చేశాను వాటర్. ఇది వచ్చి చికెన్ స్టాక్, నాకు వన్ గ్లాస్ అయింది. సో రెండు యాడ్ చేశాను కాబట్టి టోటల్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయబోతున్నాను అనమాట. 1, 2, 3, 4. సో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్, డబుల్ ది క్వాంటిటీ వాటర్ యాడ్ చేశాను. ఒకసారి నేను దీన్ని నీట్గా కలిపేసుకుంటాను. సో అది చూసారా మరుగుతుంది, మరుగుతున్న దాంట్లో ద వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర.
కొత్తిమీర వల్ల ఎంత టేస్ట్ వస్తుందో అది మనకి తెలియదు కానీ అది లేకపోతే తెలుస్తుంది. అండ్ పుదీనా మూత ఒకటి పెట్టేసి ఇట్లా దీన్ని వదిలేసేయాలి. వీలైతే దీని మీద ఏదైనా ఒక వెయిట్ లాంటిది పెడితే ఇంకా బెటర్. సో ఇప్పుడు ఒక 20 to 25 minutes పాటు దాన్ని ఇలా వదిలేస్తే వాటర్ అంతా మొత్తం రైస్ అబ్జర్బ్ చేసుకుని చాలా చాలా టేస్టీ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్లీ నా పులావ్ అనేది రెడీ అవుతుంది. సో కొంచెం వెయిట్ పెట్టాను నేను. యాక్చువల్లీ ఇది రాదు అంటే వేపర్ అంతా కూడా లోపలే ఉందనుకోండి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. అండ్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఒక 10 to 15 minutes సరిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 minutes పాటు వదిలేస్తాను. మధ్యలో చెక్ చేస్తూ ఉంటాను రైస్ బాయిల్ అయిందా లేదా అని. రైస్ ఉడికిన దాన్ని బట్టి మనకి రెడీ అయిపోయినట్టే. సో 10 to 15 minutes తర్వాత చూద్దాం. ఎత్తుకో నేను ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేద్దామని చేస్తే అది రెడీ అయిపోయింది. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సి ఇది నేను రెడీ చేసిన చికెన్ పులా. ఇప్పుడు నేను మొత్తం దాన్ని కలిపాను. ఇందులో మనం చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. దీంతోనే పులావ్ అందరికీ కూడా టేస్ట్ వస్తుంది అనమాట. అదేంటంటే పైన అలా వేసుకోవాలన్నమాట. ట్రస్ట్ మీ ఈ స్టెప్ చేయడం వలన ఎంత టేస్టీ అవుతుందంటే పులావ్ మీరు అస్సలు బిలీవ్ చేయరు. సో ఇది చేశాక మూత పెట్టి ఒక 5 minutes పాటు ఉంచేస్తే కొంచెం అది బాగా అబ్జర్బ్ అవుతుంది. ఆ తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేను టేస్ట్ చేయను. ఇప్పుడు చేసిన స్టెప్ ఉంది చూసారా, బిర్యానీ ఏదైతే చికెన్ మసాలా యాడ్ చేశానో లాస్ట్లో, అది చేయడం వల్ల పులావ్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. సో ఇలా చేశాక మూత పెట్టి ఒక 5 minutes ఉంచేస్తే అది మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది. సో తర్వాత పులావ్ టేస్ట్ చేస్తాం. నేను చేయను, మా ఇంట్లో వాళ్ళకి పెడతాను, పెట్టి వాళ్ళు ఎలా ఉందో చెప్తారు మీకు. సో హ్యావ్ వెయిటింగ్, లెట్స్ గో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది డాడీ? సూపర్ ఉంది. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మా చాలా బాగుంది. నిజంగా చెప్పవా? నిజంగా చాలా బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ.